హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి తాడిపత్రిలో లోపల బయట అనుమంగపత్తా జూదం ఆడుచున్న 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి 2,35,280 రూపాయల నగదు 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి గ్యాంబ్లింగ్ ఆడుతున్న సమాచారం తాడిపత్రి పట్టణ పోలీసులకి సిఐ గారికి డైరెక్ట్ హెడ్ ద్వారా రావడం జరిగింది ఇమీడియట్గా అది ఒక ఇంట్లో ఆడుతున్నారు కాబట్టి సచ్ వారెంట్ అవసరం కాబట్టి నాకు ఇన్ఫామ్ చేయడంతో నేను ఇమీడియట్ సచ్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని సిఐ తేజమూర్తి గారు ఎస్ఐ కాజాభూషణ్ వాళ్ళ సిబ్బందితో పాటు వాళ్ళ ఇంటి పైన రైడ్ చేసి అది పక్కన వాటర్ ప్లాంట్ ఉంది దాంట్లో గ్యాంబ్లింగ్ ఆడుతున్న 14 మంది అంటే లోపల బయట మనబద్ద జుట్టు ఆడుతున్నారు వాళ్ళ 14 మంది కూడా అదుపులో తీసుకుని అక్కడికక్కడే వాళ్ళు సెర్చ్ చేస్తే దాదాపు 2,35,280 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నాం 11 మొబైల్ ఫోన్లు 52 పేక ముక్కలు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అక్కడ దొరికిన 14 మంది పైన కూడా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ ప్రకారం అంటే ఒక ఇంట్లో గేమింగ్ ఆడుతుంటే ఏదైనా చట్టపరంగా శిక్షణ ఇస్తామో ఆ శిక్షణ వేసి వాళ్ళ పైన అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇందులో మొత్తం 14 మంది ఉన్నారు ఇందులో దాదాపు కూడా తాడిపత్రి పట్టణం జిల్లా వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంతమంది బెల్దారులు ఉన్నారు ఆటో డ్రైవర్లు ఉన్నారు కొంతమంది బిజినెస్ పీపుల్ ఉన్నారు ఈ 14 మంది పేరు కూడా చట్టపరంగా